ఎందుకైనా మంచిది ఈ వార్త చూస్తున్నంత సేపు టీవీ సౌండ్ చెరంత తక్కువ పెట్టుకోండి అటెంక మళ్ళ ఇంత సౌండ్ పెట్టిండ్రు ఇదెక్కడ ముచ్చట అని అసలుకే అనొద్దు ముందుగానే చెప్తున్నా ఇంతకు ఎవరు ఎవర్ని తిట్టిండ్రు నువ్వెందుకు ఇంతగానం భయపడుతున్నావు రవలి అంటారా చూడబోయే ముందు మళ్ళ నేను కొద్దిగా చెప్తే ఏం బాగుంటది గాని మీరే చూసేయండి అరే సిగ్గు శరం ఉందా శబ్బిరని నీకు ఒక కార్యకర్తల మెట్టి మేము డబ్బులు వసూలు చేస్తున్నామా నీ ముఖం ఉంటే ఒక్కసారి వీడియో తీసి పెట్టరా పబ్లిక్ లా వామ్మో 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 చిన్నగానే గోవర్ధన్ అన్న చిన్నగా నీకు షబ్బీర్ అలీ సార్కు వాడతలేదని చాలా మందికి తెలుసు కానీ ఇంతగానం కోపం ఉన్నదా అనే మీ నడమ ఆ తీరు ఊగిపోతున్నావు జర ఆగవే అన్న అసలు మీకు ఈ కీసులాట ఎందుకు వచ్చింది నాదేందో ఆస్తి నీ దగ్గరే ఉన్నది కదా గొప్ప గొప్ప నాయకులు నా మీద ఎంక్వైరీ చెప్పిరా కోర్టుల పిటిషన్ వేసినా ఆస్తి అంతా తీరా వెళ్ళి దమ్ముంటే సిగ్గు శరం లేదు నీ భార్య కలవబోయిన ఆదరా నువ్వు కలవబోయిన ఆవరా ఓ గోవర్ధన్ అన్న నువ్వు ఉత్తుతగనే 1000 కోట్లు ఈ కోట్ల అనకే అసలుకే పిటిషన్ వేసి విచారణ చేయమంటున్నావు మీ మాటలు గిట్ల ఐటీ వాళ్ళు ఇంటేనా తెల్లారేసరికి మీ ఇద్దరు ఇళ్లలోకి వస్తారే ఏదన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడుకోవాలి రాజకీయంగా విమర్శించుకోవాలి గానీ ఇదేం లోలే నేను నా ఆస్తులు ఏందో నేను బయట పెడతా మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా పెట్టినా నీ ఆస్తులు ఏందో నీ తమ్ముడు ఆస్తులు ఏందో నీ నాయకుడు ఆస్తులు ఏందో దమ్ముంటే ప్రజల ముందు పెట్టి అబ్బరు కొడుకు ఊపిరి పీల్చుకోకుండా ఫైర్ ది ఫైర్ అంటున్నాడు కదా జర నిమ్మలవాడి మంచినీళ్ళ దాకా రాదన్నా రాష్ట్రంలో షాన్ అంటే షాన్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కారు పార్టీలకు నడమ పచ్చగడ్డ వేస్తే బగ్గు అనే తట్టే ఉన్నది కానీ ఈ తీరుగానైతే ఇవ్వాలి నడమ కీసులాటలు ఇవ్వలేదు కావచ్చు పోన్రి మరి ఇంతగానం గరమైన గంప గోవర్ధన్ మీద షబ్బీర్ అలీ సార్ ఏం మాట్లాడతాడో ఏం స్పందిస్తాడో గానీ పంచాయతీ అయితే పొట్టు పొట్టు అయింది.